ఎమ్మెల్సీ ఎన్నికకు క్యాంపు రాజకీయాలు, వేసవి విడుదలకు ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు, 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. పౌల్ట్రీ పరిశ్రమపై ఎండల ఎఫెక్ట్, మెదక్లో చనిపోతున్న కోళ్లు. ఒక్క రూపాయికి అంత్యక్రియలు, కరీంనగర్ మున్సిపాలిటీ కొత్త పథకం. అక్రమ ఫైనాన్స్ చిట్టీల వ్యాపారాలకు చెక్, రామగుండం పోలీసుల అదుపులో 49 మంది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఓటర్లను రాష్ట్రాలు దాటిస్తున్నారు. దీంతో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ రేపుతున్నాయి. అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలకు క్యాంపు బాధ్యతలు అప్పగించారు. అటు కాంగ్రెస్ కూడా జోరు పెంచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. నల్గొండ ఎమ్మెల్సీ దక్కించుకోవడానికి టీఆర్ఎస్ అభ్యర్థి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవడం లేదు. కీలక నేతలు క్యాంప్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లను రాష్ట్ర సరిహద్దులు దాటించారు. క్యాంప్ రాజకీయాలతో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. క్యాష్ కాకపోతే వస్తు రూపంలో కూడా పంపకాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఓటర్లను క్యాంపులకు తరలించిన నేతలు ఊటీ, కేరళ, ముంబై, ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మగవారికి ఓటు హక్కు ఉంటే అతను ఒక్కడిని, మహిళా నేతకు ఓటు హక్కు ఉంటే కుటుంబం మొత్తానికి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. వీళ్లందరికీ ఫోన్ కాంటాక్ట్లు లేకుండా జామర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అధికార పార్టీ నేతలు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిన టీఆర్ఎస్ అభ్యర్థి టేరా చిన్నపరెడ్డి ఈసారి కూడా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీలో ఉండడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపును సీరియస్ గా తీసుకున్నారు. ఓటర్లకు అధికార పార్టీ కంటే రెట్టింపు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు వరంగల్ స్థానంలో కూడా పాలిటిక్స్ హీటెక్కాయి. ఇక్కడ మొత్తం 5 అభ్యర్థులు పోటీలో ఉండగా టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనగాల వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగారు. ఇప్పుడు పాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకే ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉండడంతో వాళ్లందరినీ క్యాంపులకు తరలించారు అధికార పార్టీ నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 901 ఓటర్లు ఉండడంతో దాదాపు 700 మందిని క్యాంపుకు తరలించేలా టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. మహిళా నేతలతో పాటు వాళ్ల భర్తలను కూడా క్యాంపుకు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్థానిక సంస్థల ఓటర్లను క్యాంపుకు తరలించే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయపరిచేందుకు మరో సీనియర్ నేతకు బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని పరిస్థితుల్ని బట్టి హైదరాబాద్కే కాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాలకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి క్యాంప్ రాజకీయాలతో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాప్రతినిధులు అంతా తమ వైపే ఉన్నారంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తమ వైపే ఉన్నారనే నమ్మకంతో ఉన్నారు. మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఇసుక దొంగలు పడ్డారు. రాత్రికి రాత్రే ఇసుకను లారీలతో అపహరించే ప్రయత్నం చేశారు. ఈ దోపిడీ ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో కానీ బీహెచ్ఈఎల్ సెక్యూరిటీ సిబ్బందికి చిక్కింది. 5 లారీల బీటీపీఎస్ ఇసుకను దొంగలించేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల హస్తం కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు బీటీపీఎస్లో జరుగుతున్న నిర్మాణాల కోసం ఏజెన్సీలు ఇసుకను భారీగా డంప్ చేశాయి. ఈ డంపుల నుంచి తన రాజకీయ పలుకుబడితో ఓ నాయకుడు లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు బయటపడింది. ప్రతిరోజు అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో ఈ ఇసుక దోపిడీ జరుగుతోంది. సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్న లారీలు AP070H, 7083, 7029, 6411, 6822 నెంబర్లతో పాటు మరో లారీ కూడా ఉంది.
ఇసుకతో తరలుతున్న ఈ లారీలను బీటీపీఎస్ మెయిన్ గేట్ దగ్గర పట్టుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. జిన్కో అధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళ ఆదేశాలతో బీటీపీఎస్ ఆవరణలో నిలిపి ఉంచారు. ప్రత్యక్ష సాక్షిగా అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఇసుకని లారీలో లోడ్ చేసుకుని బయటకు తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ సెక్యూరిటీ పట్టుకొని ఆ లారీలను పక్కన పెట్టిస్తే రాత్రికి రాత్రే ఆ లారీలు పక్కదారి పోయినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల బిహెచ్ఎల్ భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి బిహెచ్ఎల్ కంపెనీ కావచ్చు, అలాగే జెన్కోకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఇసుకని పక్కదారి పట్టించడంలో వారి యొక్క సహకారం ఉందనేది అనుకుంటా ఉన్నాం. లక్షలాది కోట్ల రూపాయలు దండుకోవడానికి అక్కడ అధికారులు పూనుకున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం. అక్రమ ఇసుక లారీలు తనవేనంటూ దమ్మక్కపేట సర్పంచ్ కె రాంబాబు సెక్యూరిటీ సిబ్బందితో సంప్రదింపులు జరిపారు. లారీల బాధ్యత తనదేనని, పంచాయతీలో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ప్లాంట్ నుంచి తరలిస్తున్నామని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లు తర్వాత బడే నాయకులు మొత్తం కూడా ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ ని మొత్తం కూడా ఒక ఇన్లీగల్ వ్యవహారాలకి అక్రమ సంపాదనకి ఒక అడ్డగా పెట్టుకుని దాంట్లో మొత్తం కూడా నిర్వహిస్తున్నారు. చాలా సార్లు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. మేము అడ్డుకున్నప్పుడు మరి ఇది డెవలప్మెంట్ కోసం ఇక్కడ మొత్తం కూడా పవర్ ప్లాంట్ నిర్మాణం అయితే ఎన్నో రకాలుగా అవకాశాలు వస్తాయని చెప్తూ మా మాటలు మొత్తం కూడా తెడచివన పెట్టింది. ఈ యొక్క అక్రమ దందాన్ని ఎమ్మటే నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీటీపీఎస్ మెయిన్ గేట్ దగ్గర పట్టుకున్న లారీలను నీడలో పార్క్ చేస్తామంటూ ఎటో తీసుకెళ్లిపోయారు డ్రైవర్లు. ఈ లారీలు ఎటు వెళ్లాయి, ఎవరు తీసుకెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. అసలు ఈ లారీల్లో ఇసుకే ఉందా, లేదా ఇసుక పేరుతో మరేమైనా తరలిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజ వనరులు ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకను తరలిస్తుంటే మరి పోలీసు అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ప్రధానంగా రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అంతకంటే ముందు ఏదైతే ప్రిన్సెస్ ఉందో ఈ విద్యుత్ శాఖ మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మరి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కుమ్మక్కై ఈ సహజ వనరులను తరలిస్తూ మరి రాబోయే కాలానికి మరి ఒక విపత్తు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. తమ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, పట్టుబడ్డ వాహనాలు పరిశీలించకముందే తీసుకెళ్లారంటూ జెన్కో అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లారీల బాధ్యత తనదేనంటూ హామీ ఇచ్చిన సర్పంచ్ కూడా ఇప్పుడు తనకేం తెలియదని బుకాయిస్తున్నాడు. దాంతో ఈ ఇసుక దొంగతనం వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా చనిపోతే కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు మేయర్ రవీందర్ సింగ్. అంతిమయాత్ర ఆఖరి సఫర్ పేరుతో జూన్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేషన్ తరపున అంతిమయాత్ర కోసం వాహనంతో పాటు దహన సంస్కారాలకు అవసరమైన సామాగ్రి, 50 మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు మేయర్ రవీందర్ సింగ్. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి పథకాన్ని చేపడుతున్నామన్నారు. 1500 మంది నిత్యం రోజు ప్రొద్దున వాడల్లో గల్లీలు తిరుగుతుంటారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల కాంచెల్లి, శానిటరీ సూపర్వైజర్ల కాంచెల్లి, జవాన్లు అలాగనే వర్కర్లు, కాబట్టి ఒక పెద్ద వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో ఎక్కడ చనిపోయినా కానీ మొదటగా తెలిసేది మున్సిపాలిటీలకి ప్రొద్దునే, కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి దీన్ని మున్సిపాలిటీ అంత్యక్రియలు చేయాలనే ఆలోచన ఉంది. మీరు 1 రూపాయి మాకు రసీదు ఇవ్వండి, ఆ 1 రూపాయికి మేము అంత్యక్రియలు చేస్తామని చెప్పే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర అవైలబిలిటీ ఉంది. దానికి సంబంధించి దానికి అనుగుణంగా 1-2 వ్యాన్లు కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఆ శ్మశాన వాటికలో కట్టెలు ఒకవేళ ఇస్లాం సంబంధించిన వాళ్లకు బొందదవిచ్చే కార్యక్రమాన్ని ఈ నగరపాలక సంస్థ చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో రోడ్డెక్కారు రైతులు. వ్యవసాయ మార్కెట్లో గన్ని సంచులు లేవని, వారం రోజులుగా ఎదురు చూస్తున్న గన్ని బ్యాగులు అందించడం లేదంటున్నారు రైతులు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా చందుర్తి రోడ్డుపై బైఠాయించారు. రైతుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. రేపటిలోగా గన్ని సంచులు అందించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామన్నారు రైతులు. రైతుల ఆవేదన అంటే ఒక్కొక్కరు పోసి 4 రోజులు అవుతుంది. మరి 4 రోజుల నుంచి అక్కడ మ్యాచర్ రూసులు లేదు, భారతం తెప్పిస్తూ లేదు. ఏమయ్యా మరి మా భారతం తెప్పిస్తారు మ్యాచర్ చూస్తారు అంటే, నేను ఆ భారతం లేని మ్యాచర్ చేంజ్ చేయాలి. మీరు వచ్చి నేను మ్యాచర్ చూస్తే మీరు వచ్చి ఆఫీస్ కాడ కూర్చుంటారు. మరి ఎవరు మా మేము తయారు చేస్తున్నామా? ప్రభుత్వం పంపిస్తలేదు, గవర్నమెంట్ పంపిస్తలేదు. అది గవర్నమెంట్ వ్యవస్థ. మమ్మల్ని అడుగుతారని వాళ్ళు గేట్ దాటి లోపలికి రానిస్తారు రైతులను. మరి రైతులు ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని అడగాలి? చైర్మన్ అడుగుంటారా, ఆర్డీఓని అడుగుంటారా, కలెక్టర్ని అడుగుంటారా,
ఎవరిని అనుకోండి, ఎవరైనా అధికారులు వచ్చి స్పందించారేమో రోడ్డు మీద కూర్చుంటే గంటసేపు కూర్చున్నాం, గంటసేపు కూర్చుంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ లేదంటారు, మరి ఆర్డీఓ ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ పోతే ఆర్డీఓ రావాలంటే ఇక్కడ కాళ్ళు కాలుతున్నారు, ప్రజలు మొత్తుకుంటున్నారు, మరి ఈ రైతుల బాధ చూసేటోళ్ళు ఎవరు లేరు. మరి దయచేసి మాకు రేపు 24 గంటల లోపల ఇక్కడ సరిపోయిన చంద్రుడి మండలి సరిపోయని భారతానికి ఇట్లా దించకపోతే రేపు మళ్ళీ ఈ టైంకు 500 మందితో ఇక్కడ ధర్నా చేసి కలెక్టర్ వచ్చి లేచే పరిస్థితి ఉండదు. రైతులు వారి వారి పొలాలు వారి కోసుకున్నారు, కోసుకొని అక్కడనే ఉంటున్నాయి తప్ప గని సంస్థల ప్రాబ్లం తోటి మా వాళ్ళు గని సంస్థలు పంపుతలేరు. ఏమన్నా అడిగితే మాత్రం సొసైటీ వాళ్ళు వాళ్ళు ఏమంటారు, మేమేం చేయాలని వాళ్ళు అంటారు. మరి రైతులు ఏం చేయాలి? అయ్యా నాదే చెప్తా, నాది 27 నెంబరు. 27 నెంబరు అంటే ఇప్పుడు 45 రోజుల కింద కోసిన ఇప్పుడు ఏ నెంబర్ నడుతుందో వాళ్ళు అదొక్కటి పరిశీలన చేసి ఇక్కడ మాత్రం రైతులకు న్యాయం చేయాలి. వికారాబాద్ జిల్లా రాజాపూర్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడటంతో తల్లి, కూతురు, కుమారుడు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను కాజాబి, తబస్సుం, అక్రమ్గా గుర్తించారు. ఇక తండ్రి ఫక్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేద రైతు కుటుంబానికి చెందిన 3 చనిపోవడంతో ఊళ్ళో విషాదం నెలకొంది. పింఛన్ల కోసం వృద్ధులు మండుటెండలో ధర్నా చేశారు. పోస్టల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో వృద్ధులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఉదయం నుంచి ఎండలో పడిగాపులు కాసిన వృద్ధులకు పింఛన్లు చెల్లించే టైం అయిపోయిందని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఎండకు ఇబ్బందులు పడుతున్నా సిబ్బంది సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ ఫైనాన్స్, చీట్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్న 49 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళ దగ్గర నుంచి 65 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లతో పాటు బాండ్ పేపర్లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కార్మికులు, చిరు వ్యాపారులు, కూలీలను టార్గెట్గా అక్రమ వ్యాపారాలు జరిగాయని తెలిపారు సిపి సత్యనారాయణ. తెలంగాణ ప్రభుత్వ యాక్ట్కు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా తెలంగాణ మనీ లాండరింగ్ యాక్ట్ నియమ నిబంధనలకు తోపుకొచ్చి, అట్లాగే ఆర్బీఐ గైడ్ లైన్స్ నియమ నిబంధనలకి ఉల్లంఘించి ఈ అక్రమ దందా జరుపుతున్న వారి యొక్క రికార్డ్స్, అనేక ఎంటీ సైన్డ్ చెక్ బుక్స్, అనేక సైన్డ్ ఎంటీ ప్రామిసరీ నోట్స్, అట్లాగే ఏటీఎం కార్డ్స్, ప్రతి డాక్యుమెంట్ని పంచనామా చేసి దర్యాప్తు ద్వారా ఇప్పటికే 40 నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. వారి నుండి 1235 సైన్ చేసిన ఎంటీ ప్రామిసరీ నోట్స్, సుమారు 1000 సైన్ చేసిన బ్లాంక్ చెక్స్, అట్లాగే 347 ఏటీఎం కార్డ్స్, 23 ల్యాండ్ డాక్యుమెంట్స్, అట్లాగే పాస్బుక్లు, బ్యాంక్ పాస్బుక్లు, వెహికల్స్ దానికి సంబంధించిన వివరాలు రిలేటెడ్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నిడమనూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఓ వికలాంగురాలు నిరాహార దీక్షకు దిగింది. కబ్జా అయిన తన భూమిని ఇప్పించాలంటూ డిమాండ్ చేసింది. వెంపాడు గ్రామంలో బాధితురాలి తల్లిదండ్రులు వెంకటయ్య, సుశీలకు గతంలో దివ్యాంగుల కోటాలో 5 ఎకరాల భూమి ఇచ్చారు అధికారులు. తండ్రి చనిపోవడంతో భూమిని కౌలుకిచ్చింది కుటుంబం. అయితే కౌలుకి తీసుకున్న వ్యక్తులు అక్రమంగా భూ కబ్జా చేయడంతో ఆందోళనకు దిగింది బాధితురాలు. విఆర్ఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. నాన్నగారు చనిపోయారు, మా అమ్మ వికలాంగురాలు, మా అమ్మ భూమి చేయలేని స్థితిలో ఉండేసరికి మేము కౌలికి ఇచ్చాము. కౌలికి ఇచ్చినానికి ఆ భూమిని కబ్జా చేసుకోవడం చేత మేము ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, పట్టవాళ్ళ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు న్యాయం చేయట్లేరు. కొత్త పట్టవాళ్ళు వస్తున్నారు, పాత పట్టవాళ్ళు పోతున్నారు. ఎంతమంది వచ్చి పోయినా కూడా మాకు న్యాయం చేసే పట్టవాళ్ళు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు ఎవరు రావట్లేరు.
పట్వాడు విఘ్నేశ్వర్ రెడ్డి గారు కాలంలో భూమి చుట్టూ మేము తిరిగాము. ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆయన మా పాత పుస్తకాలు ఆయన ఉన్నాయని తెలిసినా కూడా మా కొత్త పాస్బుక్లు బుక్లు వచ్చేలాగా చేయలేదు ఆయన. కానీ మా అమ్మ చాలా మైకురాలు. మేము కౌలుకి ఇచ్చిన ఆయన ఇప్పటిదా కౌలుకి ఇచ్చిన ఆయన తీసుకున్న తర్వాతకి మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయినప్పుడు అది పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు కబ్జ చేసుకున్నారు. ఇప్పుడు ఏమని అడిగితే వాళ్ళు కబ్జ చేసుకున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళ ఊరోళ్ళు కూడా అందరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. పట్వారు గారు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకేం అండదండి ఎవరు లేరు. మాకు చెప్పే వాళ్ళు లేరు, ఎవరు లేరు. మాకు ఇంకా మేమే ఉన్నాము. మాకు మీరు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళ్యాణ లక్ష్మి డబ్బులతో అప్పుల రికవరీ చేస్తున్నారు బ్యాంకు అధికారులు. గతంలో లబ్ధిదారులు తమ బ్యాంకు నుంచి తీసుకున్న బాకీలు వసూలు చేసి మిగిలిన సొమ్ముని ఇస్తున్నారు ములకలపల్లి ఏపీజీవీబీ అధికారులు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకు అప్పులను జమ చేయొద్దని ప్రభుత్వం చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. అధికారుల బలవంతపు వసూళ్లను అడ్డుకోవాలని కోరుతున్నారు. చూసి ముగ్గురు ఎదిగొన్నారని ఒక అమ్మాయికి 200,000 కట్నం, పెళ్లి చేసిన 200,000 కట్నం ఇచ్చి అప్పులు చేసి తర్వాత అప్పులు కట్టలేకపోయిన బాధపడ్డా కళ్యాణ లక్ష్మి డబ్బులు ఎత్తే కొంతమందికి వడ్డీలు కడదామనుకోని వడ్డీలు ఆడుకుంటూ వచ్చిన తీరా వచ్చేసరికి బ్యాంకులో పొదుపు అప్పు ఉందనేసి బ్యాంకు అధికారులు మరి డబ్బులు 75,000 వస్తే 32,000 కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చారు. ఎవరికి కట్టడానికి నాకు సరిపోలేదు. బ్యాంకు అధికారి కాళ్ళు పట్టుకుంటున్నాను 10 సార్లు 100 సార్లు మాట్లాడి కాళ్ళు పట్టుకుంటున్నా కానీ నన్ను కనుకరించలేదయ్యా. ఎంత బదిలన్నా నా మాట వినలేదయ్యా. అసలు నాకెళ్ళి కన్నులు ఎత్తి కూడా చూడలేదు. అసలు నేను వదులుకొని సొక్కొచ్చిన దాకా నేనే వదులుకున్న దప్పకైన దాకా ఆయన నాకేం చూడలేదు. ఈ వడ్డీ డబ్బులు తీసుకొచ్చి వడ్డీలు కడదామనిపోతే ఎవరి దగ్గరకు పోయినా ఇన్ని సంవత్సరాలకు వడ్డీ ఏంటి? మాకు అసలే మొత్తం కట్టాలని వాడేస్తారు ఆ డబ్బులని. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ వేడితో రోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. అటు ఫామ్స్లో గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అదనపు భారాన్ని భరించి వేలాది రూపాయలు ఖర్చు చేసినా సమయానికి పెరుగుదల లేక కోళ్ల పెంపకందారులు నష్టాల పాలవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు చాలా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫామ్ నిర్వాహకులు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్ల వ్యాపారం దెబ్బతింటోంది. వేల కోళ్లు చనిపోయి పెంపకందారులకు నష్టాలు మిగులుతున్నాయి. పౌల్ట్రీ ఫామ్లో పెంచే కోళ్లకు 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే ఇబ్బందే. అయితే సంగారెడ్డి జిల్లాలో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ ఉంటున్నాయి. దాంతో వేసవికి తగ్గట్లుగా కోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లను పెంచేందుకు ఆధునికమైన కేజీస్ ఫారాలు వినియోగిస్తున్నారు. స్ప్రింక్లర్లు, ఫాగర్స్తో ఉష్ణోగ్రత ప్రభావం కోళ్లపై పడకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గుడ్డు ఉత్పత్తికి పెంచే కోళ్లు చాలా చనిపోతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వడదెబ్బకు ఈ నెల 17-18 తేదీల్లో 2 రోజులకు 1,000 కోళ్లు చనిపోయాయి. 300-400 కోళ్ల ఆరోగ్యం దెబ్బతింది. ఎండ వల్ల చాలా కోళ్లు లాస్ అవుతున్నది. కోళ్లు చనిపోతున్నాయి. పొద్దుగాల 7 గంటలకు వస్తే రాత్రి 5 గంటల దాకా నీళ్లు కొట్టాలి కంపల్సరీ. లేకపోతే కోళ్లు చాలా చనిపోతున్నాయి. లాస్ట్ ఎండింగ్లో ఎండలు తక్కువ ఉండే ఎండాకాలం చాలా ఎండ కొడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది కోళ్లకు. బాగా లాస్ అవుతున్నది. పెంపకందారులకు సమ్మర్లో ఖర్చుల భారం కూడా పెరుగుతోంది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కోడి పిల్లలను హైదరాబాద్, చెన్నై నుంచి కొనుగోలు చేస్తారు ఫామ్ నిర్వాహకులు. అంత డబ్బులు పోసికొన్నా చివరకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల సంరక్షణ కోసం అదనపు కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిర్వాహకులకి. వీటితో పాటు స్ప్రింక్లర్లు, ఫాగర్స్తో విద్యుత్ ఛార్జీల భారం పడుతోంది. ఎండ తీవ్రతకు కోళ్ళు, వందలాది కోళ్ళు మృత్యువాత పడడం జరుగుతుంది. ఎంతో నష్టం జరుగుతుంది మాకు. అందు మేము డైలీ ఫ్యాన్లు కానీ ప్లస్ ఇంకా ఫాకర్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ నడిపించడం రోజు నడిపిస్తున్నాము. 12 గంటల టైంలో మేము మొత్తం ఎండ టైంలో మొత్తం ఫ్యాన్లు కానీ ఫాకర్స్ స్ప్రింక్లర్ నడిపిస్తున్నాము. అయినా కానీ కూడా రోజున వందలాది కోళ్ళు, వందలాది అంటే ఇంచుమించు 200-300 అట్లా రోజు కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఆ కోళ్ళు చనిపోవడం వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది రైతులకు. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని కోళ్ళఫలం రైతులను అందరినీ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. బాయిలర్, లేయర్, పశువుల పెంపకందారులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మూగ జీవాలను కాపాడుకోవచ్చు అంటున్నారు వెటర్నరీ వైద్యులు. నిర్వాహకులు మాత్రం ఎండాకాలం తమకు నష్టాలు తప్పడం లేదని చెప్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభించింది సువర్ణ భూమి డెవలపర్స్. గోల్డెన్ గేట్ సువర్ణ సంపద పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ను ఎండీ శ్రీధర్ ప్రారంభించారు. వెంచర్ను అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు ఎండీ శ్రీధర్. తమ కంపెనీ కస్టమర్స్ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు హైవేలో నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే జేపీ దర్గా రోడ్లో కూడా ఇంకొక హెచ్ఎండిఏ లేఅవుట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు హెచ్ఎండిఏ లేఅవుట్స్ కాకుండా సాద్నగర్లో కిషన్ నగర్ దగ్గర మరి చౌళ్ళపల్లి దగ్గర రెండు వెంచర్లు మా సువర్ణ కుటీర్కి అటాచ్డ్ లేఅవుట్ సువర్ణ ప్రగతి 2 అని చెప్పి ఇంకో లేఅవుట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇలా ఈరోజు 4 లేఅవుట్స్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇవి అప్రిషియేషన్కి ఎంతో స్కోప్ ఉన్న వెంచర్స్. నేషనల్ హైవేకి ఆనుకున్న వెంచర్ ఇది. ఇక్కడ మేము 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. ఇందులో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం ఇవ్వడం జరుగుతుంది. దీనికి మొత్తం సిమెంట్ రోడ్స్ వేస్తున్నామండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా దీనికి చేస్తున్నాము. ఇది అప్రిషియేషన్కి ఎంతో స్కోప్ ఉన్న వెంచర్. ఇటువంటి మంచి అవకాశాన్ని మా కస్టమర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సి కోరుచున్నాం. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి హుండీలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఒక హుండీని ఆలయంలో పగలగొట్టగా మరో హుండీని దూరంగా తీసుకెళ్లారు. దొంగతనం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఫర్టిలైజర్ షాపుల్లో డీసీపీ నరసింహ తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్కువ ధరకు వస్తున్నాయని, నకిలీ విత్తనాలు కొనొద్దని రైతులకు సూచించారు డీసీపీ. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పరారీలో ఉన్న రాయినేని శంకర్ పట్టుబడ్డాడు. 2 రోజుల క్రితం వరంగల్ కమిషనరేట్లో గంజాయి ముఠాని పట్టుకున్నారు. అందులో శంకర్ కూడా ఒకడని పోలీసులు చెప్పారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భానోజ్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలు జరుపుకున్నారు. 51 కేజీల భారీ బర్త్డే కేక్ ను కట్ చేశారు. తర్వాత మహబూబాబాద్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు అందించారు. నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే అపోలో మెడిస్కిల్స్ వారితో ఈ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులు మేళాలో పాల్గొన్నారు. కుమ్రంభీం జిల్లా డబ్బా గ్రామంలో పోలీసులు జరిపిన సోదాల్లో 27 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 150 ప్యాకెట్స్ నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. అక్రమంగా బియ్యం, విత్తనాలు నిల్వ ఉంచిన వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలోని విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లకు రిఫ్రెష్మెంట్ సదస్సు నిర్వహించింది రవాణా శాఖ. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ పాల్గొని డ్రైవర్లకు సూచనలు చేశారు. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గతంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగిన ప్రమాదాలపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. నిర్మల్ జిల్లా పోలీసులు మరోసారి నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వెహికల్ డ్రైవర్ను అరెస్టు చేశారు. గంజాల్ టోల్ ప్లాజా దగ్గర చెకింగ్స్ చేస్తుండగా ఐషర్ వెహికల్లో గుట్కా ప్యాకెట్స్ పట్టుబడ్డాయి. వెహికల్ బీదర్ నుంచి ఆదిలాబాద్కు వస్తోంది. వెహికల్ను సీజ్ చేశారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎంపీడీఓ ఆఫీసులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 27న కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహిస్తామని ఎంపీడీఓ అధికారి కె పాపారాణి తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కనీస వసతులు, నిరంతర విద్యుత్ సరఫరాపై సూచనలు చేశారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని లక్కారం గ్రామ శివారులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 16 గ్యాస్ సిలిండర్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 40,000 రూపాయలుంటాయని పోలీసులు తెలిపారు. సూర్యశెట్టి శ్రీధర్ ఆటోలో హైదరాబాద్ నుంచి లక్కారం వీటిని తరలిస్తుండగా చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కేంద్రమైన శివంపేటలో రంజాన్ మాసం సందర్భంగా హిందూ యువకులు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు. రాయల్ పెయింటర్స్ ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి మహేష్ గుప్తా, శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.